శుభోదయం. ఈరోజు మనందరికీ అన్ని శుభాలే కలగాలని కోరుకుంటూ ముందుగా ఒక మంచి మాట చెప్పుకొని ఈరోజు పంచాంగం, ఈరోజు ప్రత్యేకతలు, ఈరోజు దినఫలాలు చూద్దాం. అవకాశాలనే మెట్లపై నడిస్తేనే విజయం అనే నిచ్చెన ఎక్కడానికి వీలవుతుంది. మీరు ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ సింబల్ నొక్కి ఆల్ అని ఆప్షన్ని సెలెక్ట్ చేయండి. ఈరోజు పంచాంగం చూద్దాం. శ్రీ ప్లవనామ సంవత్సరం, మార్గశిర మాసం, దక్షిణాయనం, హేమంత ఋతువు, బహుళపక్షం డిసెంబర్ 30, 2021 గురువారం. తిథి ఏకాదశి, మధ్యాహ్నం 1:40 వరకు, తదుపరి ద్వాదశి. నక్షత్రం విశాఖ, రాత్రి 12:34 వరకు, తదుపరి అనురాధ. యోగం ధృతి, రాత్రి 9:50 వరకు, తదుపరి శూలము. కరణం బాలవ, మధ్యాహ్నం 1:40 వరకు, తదుపరి కౌలవ. రాత్రి 12:13 వరకు, తదుపరి తైతుల. సూర్యోదయం ఉదయం 6:35, సూర్యాస్తమయం సాయంత్రం 5:45. చంద్రోదయం రాత్రి 3:43, చంద్రాస్తమయం మధ్యాహ్నం 2:27. అశుభ సమయాలు రాహుకాలం మధ్యాహ్నం 1:34 నుండి 2:57 వరకు. యమగండం ఉదయం 6:35 నుండి 7:59 వరకు. గుళిక కాలం ఉదయం 9:23 నుండి 10:46 వరకు. దుర్ముహూర్తం ఉదయం 10:18 నుండి 11:03 వరకు. తిరిగి మధ్యాహ్నం 2:46 నుండి 3:31 వరకు. వర్జ్యం ఉదయం 7:46 నుండి 9:13 వరకు. తిరిగి తెల్లవారుజామున 4:09 నుండి 5:35 వరకు. శుభ సమయాలు అమృత గడియలు సాయంత్రం 4:32 నుండి 6:00 వరకు. అభిజిత్ ముహూర్తం ఉదయం 11:48 నుండి మధ్యాహ్నం 12:32 వరకు. శుభ గడియలు మధ్యాహ్నం 3:33 నుండి 4:35 వరకు. బ్రహ్మ ముహూర్తం తెల్లవారుజామున 4:52 నుండి 5:44 వరకు. డిసెంబర్ 30 గురువారం. ఈరోజు తిథి ఏకాదశి, మధ్యాహ్నం 1:40 వరకు ఉంది, తదుపరి ద్వాదశి. ఏకాదశి అన్ని శుభకార్యాలకు అనుకూలమైనది. ద్వాదశి పక్ష చిత్ర తిథి కాబట్టి అన్ని శుభకార్యాలకు వాడరు. ఒకవేళ ద్వాదశిని శుభకార్యాలకు వాడవలసి వస్తే మధ్యాహ్నం 1:40 నుండి సాయంత్రం 5:10 వరకు పక్షరంధ్ర నిషిద్ధ గడియలుగా వదిలివేసి మిగతా సమయాన్ని శుభకార్యాలకు వినియోగించుకోవచ్చు. అలాగే ఈరోజు ఉన్న నక్షత్రాలు విశాఖ, అనురాధ రెండూ కూడా శుభకార్యాలకు అనుకూలమైన నక్షత్రాలు. ఇంకా ఈరోజు యోగాలలో శూలము అనుకూలమైన యోగం కాదు. ఈ యోగ విషగడియలుగా రాత్రి 9:50 నుండి 11:30 వరకు వదిలివేయాలి. సాధారణ రోజువారీ పనులు యథావిధిగా చేసుకోవచ్చు. చంద్రుడు ఈరోజు రాత్రి 7:08 వరకు తులారాశిలోను, తదుపరి వృశ్చిక రాశిలోను, సూర్యుడు ధనస్సు రాశిలోను ఉంటారు. చంద్రాష్టమం ఈరోజు రాత్రి 7:08 వరకు మీనరాశి వారికి, తదుపరి మేషరాశి వారికి చంద్రాష్టమం ఉంటుంది. చంద్రబలం ఈరోజు చంద్రబలం ఉన్న రాశులు మేషం, వృషభం, సింహం, తుల, ధనస్సు, మీనం. తారాబలం ఈరోజు విశాఖ నక్షత్రం ఉన్న సమయంలో తారాబలం ఉన్న నక్షత్రాలు భరణి, రోహిణి, ఆరుద్ర, పుష్యమి, ఆశ్లేష, పుబ్బ, హస్త, స్వాతి, అనురాధ, జ్యేష్ఠ, పూర్వాషాఢ, శ్రవణం, శతభిషం, ఉత్తరాభాద్ర, రేవతి. అనురాధ నక్షత్రం ఉన్న సమయంలో తారాబలం ఉన్న నక్షత్రాలు
అశ్విని, కృతిక, మృగశిర, పునర్వసు, ఆశ్లేష, మక, ఉత్తర, చిత్త, విశాఖ, జ్యేష్ఠ, మూల, ఉత్తరాషాఢ, ధనిష్ట, పూర్వభాద్ర, రేవతి. వీక్షకులకు సరదాగా ఒక చిన్న ప్రశ్న, ఈరోజు రాహుకాలం ఎన్ని గంటలకో కామెంట్స్ లో తెలపండి. ఈరోజు ప్రత్యేకతలు, తెలుగు సినీ నటులు చిత్తూరి నాగయ్య గారి వర్ధంతి, భారత భౌతిక శాస్త్రవేత్త, భారత అంతరిక్ష పరిశోధనా వ్యవస్థకు ఆద్యులు డాక్టర్ విక్రమ్ సారాభాయ్ గారి వర్ధంతి, కొప్పరపు సోదర కవులలో ఒకరైన కొప్పరపు వెంకటరమణ కవి గారి జయంతి. ఇంకా ఈరోజు పుట్టినరోజు మరియు పెళ్లిరోజు జరుపుకుంటున్న వారికి హృదయపూర్వక శుభాకాంక్షలు. డిసెంబర్ 30 గురువారం, దినఫలాలు ఒక్క మాటలో. మేషరాశి, కొత్త ప్రణాళికలు తయారు చేస్తారు. వృషభరాశి, గిట్టని వారితో జాగ్రత్తగా ఉండాలి. మిథునరాశి, అడ్డంకులు సృష్టించే వారు ఉంటారు, జాగ్రత్త. కర్కాటక రాశి, రాబడి ఉంటుంది. సింహరాశి, గందరగోళంగా ఉంటుంది. కన్యారాశి, ఓపిగ్గా ఉండాలి. తులారాశి, ఆదాయం ఉంటుంది. వృశ్చిక రాశి, విజయం సాధించాలంటే సాధన చేయాల్సి వస్తుంది. ధనస్సు రాశి, దైవభక్తిగా ఉంటారు. మకర రాశి, విశ్రాంతిగా గడుపుతారు. కుంభరాశి, పెండింగ్లో ఉన్న పనులు పూర్తి చేస్తారు. మీనరాశి, తీపి కబురు వింటారు. ఇవి ఈరోజు రాశి ఫలాలు. మీ గ్రహస్థితి ఎలా ఉన్నా ఆ భగవంతుని అనుగ్రహం మీకు ఎల్లప్పుడూ ఉండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మన బలానికి దైవబలం తోడైతే అద్భుతాలు జరుగుతాయి. ప్రతిరోజు మర్చిపోకుండా దైవనామస్మరణ చేయండి. ఈ వీడియో నచ్చితే వెంటనే లైక్ చేయండి. మన వాళ్లకు ఎవరికైనా ఉపయోగపడవచ్చు, తప్పకుండా షేర్ చేయండి. మీరు ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ సింబల్ నొక్కి ఆల్ అనే ఆప్షన్ని సెలెక్ట్ చేయడం వల్ల వీడియో అప్లోడ్ చేయగానే మీకు నోటిఫికేషన్ వస్తుంది. దిస్ ఇస్ దీప్తి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.